తారావర్ణంలో మాట్లాడుతూ మీడియాతో మీపైన తీవ్రమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, విమర్శించారు, పునరుద్ధరణకు పోయింది ఏంటి అంటూ. ఇదే సందర్భంలో ఏదైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో జివో కాపీలను కూడా చించేసి దహనం చేసిన పరిస్థితి, దీని మీద మీరు ఒక సీనియర్ మంత్రిగా ఎలా రియాక్ట్? రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందులో ప్రధానమైన తెలుగువారి ఆంధ్రులందరూ కూడా బాగా చేసుకునే పండగ ఈ భోగి పండగ. భోగి పండగ రోజు భోగభాగ్యాలు ఇస్తారని చెప్పి అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా దేవాలయ దర్శనాలు కానీ పూజలు కానీ పురస్కారాలు కానీ చేస్తారు, సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. మరి ఇలాంటి వేళ కూడా పాపం చంద్రబాబు నాయుడు నన్ను గుర్తు తెచ్చుకొని వాళ్ళ స్వగ్రామంలో నారావారిపల్లిలో ఏడుస్తూ ఉన్నాడంటే నాకు చాలా బాధగా ఉంది. మరి ఎప్పుడు ఏడుపు తప్ప సంతోషంగా గడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు లేదు. మరి ఈరోజు చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి నెపం పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నా మీద ఏడుస్తాడు. మరి ఈ ఏడుపు ముఖం చంద్రబాబు నాయుడు ఏం సాధించాడని చెప్పి వారు ఈరోజు అంత పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతున్నట్టు నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఏడ్చేవాడు, ఆయన ఏకైక నాయకుడు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్లో ఈయన చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏడ్చేవాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చేదే కాకుండా అప్పుడప్పుడు ఆయన మంత్రివర్గ సభ్యులు ఎవరుంటారు వారు ఆ జిల్లాల్లో వారి గురించి మాట్లాడడం ఏడ్చడం జరుగుతుంది. ఈ ఏడ్పుగొట్టు విధానం చంద్రబాబు పుట్టుకతోనే వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఎప్పుడూ అతను మెజార్టీ సాధించలేదు. మెజార్టీ ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నది, ప్రతిసార్లు చెప్పాను నేను ఇప్పటికే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంది. మరి అంతకంటే ఎక్కువ జిల్లాలో ఏడనా పోనీ కనీసం నన్ను కుప్పంలో అయినా వదిలేస్తారేమో అనుకుంటే కుప్పంలో కూడా నీ జెండా పీకేస్తారని చెప్పి ఈసారి అది కూడా నీకు బాధగా ఉంది. ఈ బాధలన్నీ కూడా మనసులో వచ్చినప్పుడల్లా మేము గుర్తొచ్చి మా మీద ఏడ్చడం నీకు పొరపాటు అయిపోయింది. మరి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వారు అంటూ ఉన్నాడు. 2024 నుంచి అంటే రాబోయే ఎన్నికల తర్వాత మంచి రోజులు వస్తాయని, మరి ఆయనకి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని గుర్తుందా, మరి గుర్తు లేదా నాకు తెలియదు. కానీ 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చిన విషయాన్ని మర్చిపోయాడు. మరి ప్రాబబ్లీ ఆయనకు బాగలేదు కాబట్టి ఈ అల్జిమర్స్ ఎక్కువైపోయాయి, 2019 గుర్తు రాలేదేమో. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నీవు నీలాంటి ఇతర వ్యక్తులు ముఖ్యమంత్రి లేని వారు అందరూ కూడా ఈ జిల్లా గురించి పట్టించుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వాసి కాకపోయినా కూడా రాష్ట్రం ముఖ్యమంత్రి కాబట్టి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఈ జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడినాయని చెప్పి భావించి ఈరోజు మంత్రిగా నాకు స్వేచ్ఛ ఇచ్చి ఈ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కానీ ఆగా మేఘాల మీద వారు మంజూరు చేయడం కానీ ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండడం కానీ ఈ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఈ జిల్లాకి ఏం చేసావు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు, ఒకసారి ఈ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలా? మరి పుంగనూరులో 10 రోజుల్లో 100 కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పుంగనూరులో అంటే రౌడీయిజం చేస్తే మేమేం మాట్లాడకూడదు, ఒక పార్టీని అడ్డం పెట్టుకొని మీ గుండాలు మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు రాళ్ళు రువ్వడము, కట్టెలు విసరడము, బండ్లను పగలు కొట్టడము, మనుషులను కొట్టడము ఇవన్నీ చేస్తే మేము చూస్తూ ఊరుకోవడంలా, పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకూడదు, మీ ఇష్టానికి వదిలేస్తే మంచిది, లేకపోతే పొంగనూరులో అరాచకం జరుగుతామని చెప్పి కావాలని ఒక ముద్ర వేయాలని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబుకి ఇది మొదటి నుంచి పొరపాటు. ఎందుకంటే ఒకరిని వ్యక్తిని ఒక దుర్మార్గుడు రౌడీ అని చెప్పి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం కానీ లేదా ఒక ప్రాంతాన్ని ఆ విధంగా అభివర్ణించడం కానీ ఆయనకు అలవాటు.
మరి నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, మీరు చాలా సుశిక్షితమైన కార్యకర్త, చాలా డిసిప్లిన్డ్గా నీ కార్యకర్తలంతా ఉంటారని చెప్పి నువ్వు అందరికీ కూడా చెప్తా ఉంటావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి ఎన్ని అరాచకాలు చేశారో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కానీ లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇలా రాజారెడ్డి అని కూడా ఒక అతను ఉన్నాడు నుడకాలి ఏ హాస్పిటల్లో ఉన్నాడు మదనపల్లిలో. ఆ విధంగా అరాచకాలు చేస్తే ఎవరు కూడా మాట్లాడకూడదు, మాట్లాడితే ఇక్కడ అంతా కూడా చాలా దౌర్జన్యం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. మీరు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మీరు ఏం చేసినా కూడా దాన్ని చూస్తూ సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలంటే ఒక దానికి ఒక ఏదో ఒక ఈ ఆధారం ఉండాలి. ఏమీ ఆధారం లేకుండా ఒక వ్యక్తిని అసోసినేషన్ చేయడం, ఒక పార్టీని అసోసినేషన్ చేయడం, ఒక రాజకీయ నాయకుడిని పెట్టుకొని అతన్ని దేనికి పనికిరాని వాడుగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు ఏది నన్ను ఏదో చేసేస్తాను అని చెప్పి, ఇంతకుముందు నీ చేత అయిందా? నీ చేత అయితే ఊరుకో ఉన్నావా? అప్పుడు కూడా నువ్వు శత ప్రయత్నాలు చేసావు చేయాలని చెప్పి నువ్వు అక్రమంగా కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచావు మిథున్ రెడ్డిని ఎంపీని. అదేవిధంగా నువ్వు అక్రమంగా కేసులు పెట్టి బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వాటిని ఏ విధంగా పొంగునూరులో ఆఫ్ చేపించావు, ఇవన్నీ కూడా నీకు గుర్తు లేదా? నువ్వు అన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాల కేసులన్నీ కూడా పెట్టిన విషయం కూడా గుర్తు లేదా నీకు? మరి నీకు వీలుగాక ఖాళీగా ఊరికే ఉండొచ్చు, కానీ నీకు వీలైతే ఏదైనా చేస్తే దానికి సిద్ధహస్తుడు నువ్వు, నువ్వు కూడా మాట్లాడడం మంచిది కాదు. మరి ఏదైనా ఒక మాట్లాడే ముందు ఆలోచన చేయాలి, నా తాహత్ ఏంది ఈ జిల్లాలో, నేను ఏమి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఆలోచన చేయాలి. ఈ ఏ ఎలక్షన్లో కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు, ఎప్పుడైనా నువ్వు మెజార్టీ శాసనసభ్యులు గెలుచుకోలేదు, ఎక్కడైనా కానీ ఈ జిల్లా మీద నీకు పట్టు లేదు, నాయకత్వం అనేది తెలుగుదేశం పార్టీకి అసలు లేదు ఇక్కడ. మరి నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ పార్టీకి నామరూపాలు లేకుండా చిత్తూరు జిల్లాలో వెళ్ళిపోయాయి, ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే వాటిని కూడా తుడిచేస్తాం 2024 ఎన్నికల లోపల అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఈ పండగ కూడా మర్చిపోయాడు, పండగ కూడా మర్చిపోయి మనమే గుర్తొచ్చి ఏడ్చుకుంటా మరి మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ ఉన్నాడు. మధ్యంతర ఎన్నికలు రాని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా తర్వాత ఏదైతే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, మళ్ళీ ఇంకొక పండగ చేసుకోలేను చూస్తానేను అని చెప్పి నా మీద కారాలు మిరియాలు నూరాడు. ఇంకొక పండగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పండగ కూడా చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా నువ్వు ఈరోజు ఉదయం లేస్తాని ఏ విధంగా ఏడ్చావో ఆ విధంగానే ఆ రోజు కూడా ఏడుస్తావని కూడా ఇప్పుడే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి ఆయన ఒకటి చెప్పాలి, చిత్తూరు జిల్లాలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినావు, నువ్వు ఏం చేసావు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు? నువ్వు ముఖ్యమంత్రిగా కనీసం కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు 20,000 ఇండ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో మాత్రమే ఇవ్వడం జరిగింది? ఎందుకు ఈరోజు 14 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేయలేని అంద్రి నివా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ ఉన్నారు? కుప్పంలో ఎందుకు ఈరోజు త్రాగునీటికి 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లు నిర్మించి అక్కడ తాగునీటికి సాగునీటికి చెరువులు నింపుకోవడానికి నీళ్ళిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేపట్టాడు? ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వారి ఆధ్వర్యంలో కుప్పంకు సాగునీరు ఇస్తూ ఉన్నాం, తాగునీరు ఇస్తూ ఉన్నాం, ఇచ్చేదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నువ్వు చేయలేని మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు కుప్పం పట్టణాన్ని, నువ్వు చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్ను నీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు అడిగాడని చెప్పి ఇచ్చాడు.
మరి ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు, నీకేది కూడా కనపడకుండా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇటు కారు కూతలు పూస్తే చూడడానికి సహించడానికి ఎవరు కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను.